హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి కనకదుర్గాదేవైనా, లక్ష్మీదేవైనా, లలితాదేవైనా, కాళికాదేవైనా, ఏ దేవతకైనా 9 రోజులు అఖండ దీపం అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, అఖండ దీపానికి కావాల్సిన పదార్థాలు, పూజా వస్తువులు, అఖండ దీపానికి మనం మట్టి ప్రమిదండి, ఆల్రెడీ వీడియో పెట్టాను నేను. మనకి అఖండ దీపం ఒత్తి పెద్దదిగా ఉంటుంది. నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, ఏ దీపారాధనకైనా మనము కొబ్బరి నూనె కానీ, ఈ 3 నూనెలో ఏదైనా సరే మనము అఖండ దీపం అనేది పెట్టుకొని వెలిగించుకోవచ్చు. అఖండ దీపం పెట్టేవాళ్ళు ఒక ప్లేట్ తీసుకొని దాని నిండా ఒడ్లు పోసి దాని మీద మట్టి ప్రమిద పెట్టి దానికి పసుపంతా రాసి బొట్లు పెట్టి దానిలో అఖండ దీపం ఒత్తి వేసి నూనె పోసి పువ్వులతో అలంకరించుకొని ఇలా పూజా మందిరంలో మీరు ఏ దేవత దగ్గర అయితే పెట్టుకుంటారో ఆ దేవత దగ్గర తెల్లవారుజామున ఉదయం 4:30 కల్లా అఖండ దీపం అనేది వెలిగించాలి. మరుసటి రోజు ఉదయం 4:30 వరకు అది వెలుగుతూనే ఉండాలి. అఖండ దీపాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకున్నాయండి. దేవీ నవరాత్రుల్లో, దసరా దేవి నవరాత్రుల్లో ఇంటిలో అఖండ దీపం ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఈరోజు వీడియో. మనం పూజా మందిరాన్ని అంతటిని కూడా ఇలాగా అమ్మవారిని కూడా ఇలాగా గాజుల మాల అనేది వేశాను. గాజుల మాల వేసి అమ్మవారిని కనకదుర్గాదేవిని కూడా పెట్టుకొని తెల్లని పువ్వులతో లక్ష్మీదేవిని కూడా పెట్టుకున్నానండి. లక్ష్మీదేవిని పెట్టుకుని అఖండ దీపం అనేది పెట్టాను. ఇప్పుడు దీపారాధన చేసుకుందాం. అఖండ దీపాన్ని అగరబత్తులతో కానీ, ఏకాహారతితో కానీ అఖండ దీపాన్ని వెలిగించాలి, వెలిగించుకోవాలండి. ఈ విధంగా పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరించుకొని పూజ అనేది నేను చేసుకున్నాను. అఖండ దీపం పెట్టేవాళ్ళు ఈ విధంగా పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. అఖండ దీపం పెట్టేవాళ్ళు కొన్ని నియమాలు పాటించాలండి. పరిశుభ్రంగా ఉండాలి. పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరించుకొని, అమ్మవారికి పువ్వులతో మనం అలంకరించుకొని తరువాత పూజా మందిరం అంతటి కూడా దేవుని పటాలని గంధము కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు మనం పూజ చేసుకొని అఖండ దీపం అనేది వెలిగించుకోవాలండి. అఖండ దీపం పెట్టేవాళ్ళు దీపారాధన కూడా కంపల్సరీగా వెలిగించుకోవాలండి. ఎంత అఖండ దీపం పెట్టినా కంపల్సరీగా దీపారాధన అనేది వెలిగించుకోవాలి. నేనైతే ఈ విధంగా పూజా మందిరాన్ని అందరిని కూడా అలంకరించుకున్నానండి. అలంకరించుకొని నైవేద్యంగా అరటిపండు కానీ, బెల్లం కానీ అఖండ దీపం పెట్టినప్పుడు కంపల్సరీగా మనం పెట్టుకోవాలండి. అఖండ దీపం ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. పసుపు రాసి మట్టి ప్రమిదలో, మట్టి ప్రమిదలు ఏమి దొరకనప్పుడు మన దగ్గర ఇత్తడిదైనా వెండిదైనా పెద్దది ఉంటే పెట్టుకోవచ్చు అన్నమాట. ఒత్తి పెద్దది వేసుకొని, ఎందుకంటే మనకి ఒక రోజంతా వెలుగుతూ ఉండాలి కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలి. అమ్మవారిని ఎర్రని పువ్వులతో అలంకరించాలి. అఖండ దీపం వెలిగించినప్పుడు ఎర్రని పువ్వులతో అమ్మవారిని అలంకరించుకోవాలి. అమ్మవారిని, లక్ష్మీదేవిని ఈ విధంగా అలంకరించుకున్నాను నేను. దుర్గాదేవైనా, కాళికాదేవైనా, ఏ దేవతకైనా ఈ విధంగా మనము పూజ అనేది చేసుకోవాలి. అఖండ దీపము వెలిగించినప్పుడు మనము ఏ నూనె వాడాలని చాలామంది సందేహం వస్తుందండి. కొబ్బరి నూనె అయినా, నువ్వుల నూనె అయినా, ఆవు నెయ్యితోనైనా మనం అఖండ దీపం అనేది వెలిగించుకోవచ్చు. అఖండ దీపం ఈ దేవీ నవరాత్రుల్లో ఒక్కరోజైనా వెలిగించుకోవచ్చండి. ఇది 9 రోజుల్లో లేదు, మేము వెలిగిస్తాము అంటే నియమ నిష్ఠలతో 9 రోజులు కూడా అఖండ దీపం అనేది కొండెక్కకుండా అఖండ దీపారాధన అనేది వెలిగించుకోవాలన్నమాట. బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారం ముట్టుకోకూడదు. అఖండ దీపం వెలిగించే వాళ్ళు పరిశుభ్రంగా స్నానం చేసి అఖండ దీపం అనేది వెలిగించుకోవాలి. పరిశుభ్రంగా స్నానం చేసినప్పుడే ఒత్తి సరిచేసి నూనె అనేది మనం పోసుకొని దీపం అనేది కొండెక్కకుండా చూసుకోవాలి. ఈ విధంగా పాటించినట్టయితే ఇంటిలో చాలా మంచిదండి. అఖండ దీపం అనేది వెలిగితే ఇంటిలో చాలా మనశ్శాంతి, ఆరోగ్యం అన్నీ మనకు కలిసి వస్తాయన్నమాట. అది ఈ దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం అనేది వెలిగించడం వల్ల ఇంటిలో చాలా మంచిదన్నమాట. అఖండ దీపం వెలిగించినప్పుడు మీ స్తోమతను బట్టి అరటిపండైనా, బెల్లమైనా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయము, మట్టి ప్రమిదైనా తీసుకోవచ్చండి, లేకపోతే వెండి ప్రమిదైనా, లేకపోతే ఇత్తడిదైనా సరే ఒక్క కుంది ఉండేటువంటి అఖండ దీపం అనేది పెద్ద ఒత్తి వేసి నూనె పోసి వెలిగించుకోవచ్చు. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా చేతనైతే ఒక్కరోజు లేకపోతే 9 రోజులు అఖండ దీపం అనేది వెలిగేలా చూసుకోండి. ఇంటిలో చాలా మంచిదన్నమాట. నేనైతే ఈ విధంగా అఖండ దీపం అనేది వెలిగించాను. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకోండి. అమ్మవారిని గాజులు మాల వేసి, లలితాదేవికి చిట్టి గాజులతో మాల వేశానండి. పెద్ద గాజులతో కూడా, పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులతో కూడా మాల అనేది వేసి లలితాదేవిని అలంకరించి దుర్గాదేవిని పెట్టాను. ఇంకా 9 రోజులు మనకి ఎల్లుండి నుంచి
మనకి దసరా నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిర్మల భక్తితో మనస్సుతో అమ్మవారిని మనసారా కొలిచి అఖండ దీపం అనేది వెలిగించుకోండి. ఇంటిలో మనశ్శాంతి ఆరోగ్యము అష్టైశ్వర్యాలు అనేవి చేకూరుతాయి. అమ్మవారికి దుర్గాదేవి అష్టకాలు, లలితాదేవి అష్టోత్తరాలు, కాళికాదేవి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా మనం చదువుకుంటే చాలా మంచిదండి. అఖండ దీపం వెలిగించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలండి. ఇంటిలో ఎటువంటి గొడవలు అనేవి ఉండకూడదు అనమాట. దీపం వెలుగుతూ ఉన్నంతసేపు ఇల్లు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలండి. అప్పుడే మనం పెట్టిన అఖండ దీపానికి మనకి ఫలితం అనేది దక్కుతుందనమాట. అంతేకాదండి, అఖండ దీపము ఒత్తి ఇలా ఉంటుందండి. ఆల్రెడీ వీడియో పెట్టాను. అఖండ దీపం వెలిగించినప్పుడు పూజా మందిరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకొని అఖండ దీపం అనేది వెలిగించాలి. మట్టి పిరమిదకి మనము పసుపు, గంధం, పసుపు, కుంకుమ బొట్లు అనేది పెట్టి వడ్లు పోసి దాని మీద మనం అఖండ దీపాన్ని వెలిగించాలి. ఉత్త అఖండ దీపం అనేది ఉత్త పేటలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు అనమాట. ఈ విధంగా అఖండ దీపం అనేది వెలిగించుకొని ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజ చేసుకొని అష్టైశ్వర్యాలు మీ సొంతం అనేది చేసుకోండి. చూసారు కదండి ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. ధన్యవాదాలు.